శ్యామలమ్మా శ్యామలమ్మా. ఏంటండి? సునీల్ బాబుని చూశానమ్మా. ఎక్కడ? మన ఇంటి ముందే. బయటున్నాడా? వస్తున్నాడా? లోపలికి రమ్మంటే పోజు కొట్టినాడమ్మా. అదేంటి? డ్యూటీలో ఉన్నప్పుడు రమ్మంటారు. ఏంటి డ్యూటీ అయినాక సాయంకాలం వస్తానన్నాడు. డ్యూటీ ఏంటండి? ఇప్పుడు మన సునీల్ బాబు ఆటో డ్రైవర్ అయిపోయినాడమ్మా. ఆ కాకి డ్రెస్ లో సొత్తంటే మన సునీల్ బాబేనా అనిపించింది. అయ్యో, వచ్చినప్పుడు నన్ను కూడా పిలవచ్చు కదండి. పర్వాలేదులేమ్మా, సాయంకాలం వస్తాడే, రమ్మన్నాను కదా. ఎలా ఉన్నాడండి? బా చిక్కిపోయాడా? చిక్కిపోయినా లేదు తెలియదు గానమ్మా, నా బతుకు నేను బతుకుతా ఉండాలన్న జీవకళతో కళకళలాడిపోతాడమ్మా. అమ్మా, బాబు చాలా ఎదిగిపోయినాడమ్మా. బాబు ఒక ఆటో అద్దెకి తీసుకున్నాడంటమ్మా, సాయంకాలం లోపుగా 200 సంపాదిస్తే గానీ బండి దిగడంట. అయ్యో, నేను బాబు ఆటోలో రావడం చాలా విచిత్రంగా ఉందమ్మా. అమ్మా, బాబు ఏం చేసినాడు తెలుసా? నన్ను ఆటోలో ఎక్కించుకొచ్చి నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. ఎయిటింగ్ ఛార్జ్ అని చెప్పి 5 రూపాయలు ఎక్స్ట్రా కూడా తీసుకున్నాడు. బాబుని చూస్తే చాలా ముచ్చటేసిందమ్మా. ఎంత మారిపోయాడండి. ఇప్పుడు మా బాబాయ్ గారు ఉంటే ఎంత ఆనందించేవారో. అను, అవును కదా, ఆనందించాల్సింది ఆయన కదా. నేనేంది సంబరపడిపోతున్నాను, నాకేం హక్కు ఉంది? తగ్గాలి. ఒరే కొడయా, తగ్గరా, తగ్గు. అయ్యా, మీరెంత దురదృష్టవంతులైనా బాబుని చూడలేకపోయారు. అయ్యో నాన్నా, నేను చూసావా? అవునమ్మా, సాయంత్రం తప్పకుండా వస్తానడగా. అరే అనుమానం ఎందుక, మా గ్యారంటీగా వస్తాడు. ఆడికి కూడా మిమ్మల్ని అందరినీ చూడాలని ఎంత ఆశగా ఉందో. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి అన్నయ్య చూస్తున్నానమాట. మావయ్య, వాడు మారటం కోసమే కదా బయటికి పంపింది. మారాక ఇంకా బయట ఎందుకు? నేను అదే మాట అన్నాను మారితో. ఆటో డ్రైవర్ పనికో సలాం కొట్టి వచ్చేరా అన్నాను, వచ్చేస్తానన్నాడు. వదిన, అన్నయ్య వస్తున్నాడు కదా, ఏం స్పెషల్ చేద్దాం? నువ్వు ఇంతవరకు ప్రాక్టీస్ చేసిన నువ్వు చేయి, నాకు ఇష్టమే నువ్వు ఏం చేస్తాను. మీకు నచ్చి నువ్వు చేస్తారా? ఆడికి నచ్చి నువ్వు చేయరా? నా చేత్తో ఏం చేసినా చిన్నకి ఇష్టమే. అబ్బు అమ్మా, అయితే మనం కూడా పట్టు పట్టాల్సిందే, పాకశాస్త్రం పట్టు. ఏంటన్నా, మీకు వంట చేయడం కూడా వచ్చా? అన్నయ్య వస్తున్నాడు కదా, వంట కూడా వచ్చింది. అదేనమ్మా, సునీల్ బాబు వస్తున్నాడు కదా, నువ్వేం చేస్తున్నావు? అన్నయ్యకి ఇష్టమని ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు? బిర్యానీ. బిర్యానీ తింటే హైదరాబాద్ బిర్యానీ తినాలా, లేకపోతే కొండయ్య చేతి బిర్యానీ తినాలా? కొండయ్య అంటే మావయ్య గారికి వంట నేర్పిన అతని పేరు కొండయ్య అన్నమాట. అన్నమాట. నువ్వేం చేస్తున్నావు వదిన? చికెన్ 65, మటన్ 95. మటన్ 95? అంటే అంటే నేను మటన్ చేయటం 1995 లో నేర్చుకున్నాను, అందుకే మటన్ 95 పేరు పెట్టాను. నాన్న, మీరు ఎన్ని చేసినా అన్నయ్యకి నేను చేసిన ఫ్రూట్ సలాడ్ మాత్రం నచ్చుతుంది. కాదు, చిన్నాక చిన్నప్పటి నుంచి నా వంట ఇష్టం, నేను చేసింది నచ్చుతుంది. ఏమీ కాదు, అది అప్పటి సంగతి, ఇప్పుడు చిన్నాక నచ్చేది నా చేతి బిర్యానీ. చూద్దావా? చూద్దామా? చూద్దావా? చూద్దాం. నాది 9. బండింట్లో కొత్త చీర ఎవరు పెట్టారండి? తాతయ్య, మా దగ్గర ఈ బొమ్మలు ఎవరు పెట్టారు? నువ్వు గానీ పెట్టావు తాతయ్య? లేదే,
ఈ చీర ఎలా వచ్చింది? ఏమన్నా అంత ఇసిత్రంగా ఉందే, నేనే కూర్చున్నా. ఈ చూసి తిరిగేసరికి ఎలా ఏడున్నది? ఎవరు పెట్టినారు అర్థం కావట్లేదే. కానీ నాకు అర్థమైందిగా. మాకే అర్థం కావట్లేదు, నీకేం అర్థం అవుతుంది చిన్న? నాకు థ్రిల్ చేయటం ఇష్టం కదా. డైరెక్ట్ గా ఇంట్లోకి వస్తే ఏం థ్రిల్లింగ్ గా ఉంటుంది? అందుకే వెనుక నుండి వచ్చి ఇలా మీకు ఎవరికి తెలియకుండా గిఫ్ట్స్ పెట్టి మిమ్మల్ని థ్రిల్ చేశాను. హౌ ఇస్ మై థ్రిల్? బాగున్నావా చిన్న? బాగుపడ్డాను వదినా. ఇలా చిక్కిపోయావేంటి చిన్న? ఇక నీ చేతి వంట తింటాను కదా వదినా, లావెక్కుతానులే. నువ్వు బయట ఎంత కష్టపడిపోతున్నావు అని మీ వదిన నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? ఇక నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళను వదినా, సరేనా? సరే కానీ ఇవన్నీ ఎందుకు తెచ్చావు చిన్న? ఏదో చిన్న గిఫ్ట్స్, కాస్ట్లీవి కావలే వదినా. అభిమానంతో తీసుకొచ్చావు, అభిమానాన్ని ఖరీదేంటి చెప్పు. ఉండు, ఇప్పుడే వస్తాను. బాబా బందిపూడి దొంగలా ఉన్నానా? లేదు నాన్న, మార్లిన్ బ్రాండోలా ఉన్నారు. ఆడేవడో మీరు పెద్ద ఫ్యాన్ కదా నాన్న. బ్యాండో బ్యాండో చిన్న. మూడు సార్లు ఉయ్ బాబు ఉయ్. అదే అవునుగానే, ఇదే ఎవరికి బాబా? ఇదా చెల్లాయికి. అవును, ఎక్కడుంది? పైన ఉంది. ఎల్లు ఎల్లు పైన ఉందా? ఎల్లు. చెల్లాయికి నేనంటే ఇష్టం ఉండదు. నేను తెచ్చిన గిఫ్ట్ తీసుకుంటుందా? తెచ్చావులే చెత్త గిఫ్ట్ అని నా ముఖాన్నే కొడుతుందా? అను, ఇవాళ రాఖీ పండగ, అన్నయ్యకి రాఖీ కట్టు. ఈ చింపెరు జుట్టాడికి నేను రాఖీ కట్టాలా? ఏంటి ఎక్కువ వాగుతున్నావు? లేకపోతే నీ మొహానికి నా చేతు రాఖీ కట్టించుకునే అదృష్టం కూడా? బోర్డు చెల్లి నువ్వు ఒకదాన్ని ఉన్నావని పెద్ద పోజు కొడుతున్నావు. ఇదిగో చూడు, రాఖీ కట్టాలనుకుంటే కట్టు, నీ మొహానికి 100 రూపాయలు ముష్టి పడేసి. నాకిచ్చేదంటరా బోడీ, వెళ్ళి పని చూసుకో. ఆ కొడితే కొట్టిందిలే చెల్లయ్యగా. అన్నయ్య బాగున్నావు? అను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అను, నీకోసం చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను, దయచేసి మొహం మీద మాత్రం విసిరకే. అన్నయ్య, నువ్వు ఎంతో ప్రేమతో అభిమానంతో తెచ్చింది నాకు చాలా పెద్ద గిఫ్ట్ అన్నయ్య. నువ్వేనా అను ఇలా మాట్లాడుతుంది? నేనే అన్నయ్య. ఇంతకుముందు అనుని కాదు, నా అన్నయ్య వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అనుని, మొదటిసారిగా ప్రేమతో అన్నయ్య అని పిలవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న అనుని. అన్నా చెల్లెళ్ళ వయ్యుండి మనం ఎప్పుడు తిట్టుకునేవాళ్ళం, ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా బాధేస్తుంది అన్నయ్య. అను, అవన్నీ మర్చిపోదాంరా, అవన్నీ మన మంచి కోసమే జరిగాయి అనుకుందాం. అన్నయ్య, నీకోసం బెడ్ ల్యాంప్ తయారు చేశాను. నా కోసం? చాలా బాగుందిరా, థ్యాంక్ యూ. అను, నీకోసం కింద వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చేసి. ఓకే. బిర్యానీ చేసింది నేనే, తింటే అదిరిపోద్ది. అందులో మీ ఉదయం చేసిందిలే, అదే అదేనమ్మాది మటన్ 95 కలిపి తింటే స్వర్గంలో తేలిపోతావు. స్వర్గంలో తేలుతాను, బాత్రూంలో తేలుతాను, నాకేమీ అర్థం కావట్లేదు నాన్న. అనయ్య, క్యారెట్ ని నూనెలో వేయించి ఉప్పు కారం చల్లాను, నువ్వు బిర్యానీ తింటూ మధ్య మధ్యలో టేస్ట్ చేయి, అదిరిపోతుంది. అమ్మా అను, నువ్వు కూడా నా బిర్యానీ తిను. తింటాను నాన్న. బిర్యానీలో అంటే ఇంత ఉప్పేసావ్? ఏయ్, నేను బిర్యానీ చేస్తే తేడా రాకూడదు ఎదుటి. అవునా, ఉప్పు ఎక్కువగా ఉందా? బిర్యానీలో ఉప్పు ఎక్కువ లేదే, కరెక్ట్ గా సరిపోయింది. సరిపోయిందా? నాకు అసలు కూడా సరిపోయిందే. ఎరా, మీకట్టా ఎక్కువైందిరా. వాళ్ళని నేర్పించడానికి వాళ్ళ ప్లేట్లో ఉప్పు కలిపేసుకున్నారు. నాన్న, బిర్యానీ సూపర్. నీ చేతి వంటతో ఎన్ని రోజులైందో, మటన్ అదిరిపోయింది. అంటే నా బిర్యానీ బాగాలేదనే కదా? లేదు నాన్న, ఈ బిర్యానీ కలుపుకోవటం వల్లే మటన్ అదిరిపోయింది. అమ్మా కోళ్ళ, వాళ్ళు మన ఇద్దరికి సర్టిఫికెట్ ఇచ్చారు, రేపటి నుంచి వంట అంతా నేను చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నావు, మీకెందుకండి శ్రమ? తప్పమ్మా తప్పమ్మా, మీరు ఇట్లా అనుకోబట్టే మగాళ్ళందరికి కొమ్ములు వచ్చేస్తాయి. ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకున్న కష్టాలు మగవాళ్ళకి ఏడున్నాయి చెప్పు. పిల్లల్ని కన్నా కాడి నుంచి వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేదాకా కష్టాలు కష్టాలే కదమ్మా. వాళ్ళు అర్థం చేసుకోకపోయినా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి మీ శ్రమలో వాటా ఇయ్యాలా. నాన్న,
నువ్వు ఇలాగే మాట్లాడుతుండు, నువ్వు చేసిన బిర్యానీ నీకు కూడా మిగలకుండా పోతుంది, ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటమ్మా ఆ కుర్చీ ఖాళీగా ఉందని చూస్తుంటావా? అవునా, ఈ సంతోష సమయంలో ఆయన కూడా ఉంటే ఎంత బాగుండేదో. వస్తుందమ్మా, టైమింగ్ తప్పకుండా వస్తుంది. మీ అందరి నవ్వుల మధ్యన మీ ఆయన చిరునవ్వుతో సింధులు చేసే టైం తప్పకుండా వస్తుంది. అదేంటి నాన్న, మీ అందరి మధ్య అంటో మీరేదో వేరేనట్టు. వేరు కాదు వేరు కాదు, మనందరి మధ్యలో. ఒరే, ఇప్పుడు ఉప్పు పక్క తింటున్నాడు రా, మంచిది తిట్టి. అలాగే తీసేయండి పక్కే. రేపు బండి తీసుకో. దాసు, ఏమిటిది? విస్కీయా? మామూలు విస్కీ కాదు, విషం కలిపిన విస్కీ. ఎందుకు? ఎందుకేమిటి? నేను తాగడానికి. నీ టైంలో ఎలా రాజిపెట్టుంటే అలా జరుగుతుంది. ఏం చేస్తావు, తాగేయి. అంటే నన్ను చచ్చిపోమంటావా? పిరికి వాళ్ళ చేస్తారంటే నేను ఎలా కదనగలను? నన్నేం చేయమంటావు మరి? క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయూ సర్వతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్యోత్తిష్ట సరంతప. అంటే ఏమిటి తెలుసా? అధైర్యం పొందకు, ఇది నీకు తగదు. నీచమగు ఈ మనోదుర్బలత్వాన్ని వదిలేసి యుద్ధానికి సిద్ధంగా అని. నువ్వు బాగానే చెప్తావు అధైర్యం పొందకు అని. వాణ్ణి చూస్తే లోటాలకి లోటాల మందు జుర్రేస్తున్నాడు దాసు. వాడంత తాగుబోతు విధానం నేను ఎక్కడో చూడలేదు దాసు. వాడి దగ్గర కొట్టేసిన డబ్బంతా తిరిగి వాడికి మందు పోయడానికే సరిపోతుంది. పెట్టుబడి పెడుతున్నావు, నష్టాలు భరిస్తేనే లాభాలుంటాయి. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే సాధించలేని ఏమీ లేదు. మొక్కని కట్ చేసి వదిలేస్తే మళ్ళీ చిగురుస్తుంది. వేళతో సహా పీకేసావనుకో, మాడి మసైపోతుంది. అసలు నీతో నేను చేతులు ఎందుకు కలిపాను? నా శ్యామల కోసం, శ్యామల్ని నాదాన్ని చేసుకోవడం కోసం. అవునా? అటువంటిది శ్యామల్ని వదిలేసి దాని మొగుడుతో ఉండాల్సి వస్తుంది. మొగుడు దగ్గరికి రాకపోయినా నువ్వు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా, నీ వైపు తిరగటం లేదంటే క్రితం జన్మలో అది సతీసావిత్రి ఉంటుంది. ఏమిటో మరి, కొందరి మొహాలకు ఎలాంటి పరివర్తనైనా తప్పని పడిపోతారు. నీ మొహంలో ఏమైనా తేడా ఉందా? నీకెందుకు పట్టం లేదో. ఓ పని చేయి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ట్రై చేయకూడదు. ఏమిటి, వేళాకోళంగా ఉందా? శ్యామల నా కాలేజీ రోజుల నుంచి తెలుసు. శ్యామలంత తెలియక లొంగదు, సహనం ఎక్కువ. ఎంత సహనమో తెలుసా? భూదేవికున్నంత సహనం. భూదేవికున్నంత సహనం. సరే సరే, నువ్వేం చేయాలో చెప్తాను, ఆ ప్రకారం చెయ్యి. సరే చెప్పు. శ్యామలకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు. వాళ్ళిద్దరిలో పెద్దెవరు? పిల్లాడు. వెరీ గుడ్. చూడు, శ్యామల మొగుడు సరిగ్గా చూడకపోయినా ఇంటి బాధ్యత ఒంటి మీద వేసుకుని అంత నిబ్బరంగా కాపురం చేస్తుందంటే దానికి కారణం పిల్లల కోసం బతుకుతోంది. అందుకే మనసు నీ మీదికి రావటం లేదు. కాబట్టి పిల్లల వల్ల కూడా మనశ్శాంతి పోగొట్టుకుందనుకో, అప్పుడు తనకు పట్టిన అశాంతిని పోగొట్టుకోవడం కోసం ఎవరో ఒకరు తోడుగా ఆ టైంలో నువ్వు ఎంటర్ అయినావనుకో, అంతే, సక్సెస్ అయిపోతుంది. అయితే పిల్లల్ని ఏం చేయాలి చెప్పు. ఇద్దరు పిల్లల్ని చేయక్కర్లేదు, పిల్లాన్ని చేస్తే చాలు. ఆటోమేటిక్గా ప్రభావం పిల్ల మీద కూడా పడుతుంది. చెప్పు, ఏం చేయమంటావు? వాడి కాలు చేయ తీసేనా? నువ్వు మరి ఎంత క్రూరంగా ఆలోచిస్తావేంటయ్యా? నా శ్యామల మీద నాకున్న ప్రేమ ఎలాంటిది? నా ప్రేమకు ఆ పిల్లలు అడ్డైతే వాళ్ళని చంపడానికైనా వెనుకాడను. అదిగో,
ఆవేశమే వద్దంటున్నాను. మై సర్వాణి కర్మాణి సన్నస్యాధ్యాత్మ చేతస నిరాశీర్నిర్ మమో భూత్వ యుద్ధస్య నిగతజ్వర. సమస్త కర్మములను నాయందు ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశ గాని మమకారం కాని లేనివాడివై నిశ్చింతగా నీ పంచి నువ్వు సక్సెస్ అయి తీరుతావు. పద, నువ్వేం చేయాలో నేను చెప్తా. అన్నయ్య త్వరగా రా, బెల్లైపోయింది. నువ్వు వెళ్ళు, నేను వస్తా. అలాగే. రండమ్మా, దిగండి. రా బాబు, జాగ్రత్త వెళ్ళండి. బాయ్ బాయ్ నాన్న. హాయ్ బంటి. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఇంకా స్కూల్కి టైం అవ్వలేదా? అవ్వలేదు. సరే పద, వెళ్ళి చాక్లెట్ తిందాం. అవులే, మీ డాడీ కొని పెడితే తింటావు. నేను ఎవరినని? అలా అని కాదు, పదండి. సరే పద. ఎలా ఉంది చాక్లెట్? బాగుంది అంకుల్. అవును, మొన్న ఈ మధ్య హుస్సేన్ సాగర్ లో నువ్వు బోట్ షికార్ చేసావు కదా? లేదంకుల్. అదేంటి, నువ్వు మీ నాన్న సరదాగా బోట్ షికార్ చేస్తున్నట్టు చూసానే. సర్లే, ఏదో పొరపాటు జరిగింది. ఎవరినో చూసి మీరు అనుకుని ఉంటాను. మా నాన్న ఎప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళడంకుల్. పాపం ఆయన బిజీ కదమ్మా. మా ఫ్రెండ్ రాజు ఉన్నాడు అంకుల్, వాళ్ళ నాన్న సినిమా డైరెక్టర్. మా నాన్నకంటే బిజీ, అయినా ప్రతి ఆదివారం పిల్లల్ని బయటికి తీసుకెళ్తాడు. పోనీ, మీ అమ్మతో చెప్పలేకపోయావా? మా అమ్మకి మా నాన్న అంటేనే భయం, మరి ఇంకేం చెప్తుంది? నాకు చిన్నప్పుడు అదే పరిస్థితి. అదేంటి, మీరు అనాథని చెప్పారుగా. నీకు బాగానే గుర్తుంది, నేను అనాథనే. నేను చెప్పేది మా నాన్న బతుకున్నప్పుడు. అలాగా? అప్పుడు నేనేం చేశానో తెలుసా? మా డాడీ చొక్కా పట్టుకుని నన్ను ఎందుకు బయటికి తీసుకెళ్ళావు అని నిలదీసి అడిగాను. దాంతో మా డాడీ షాక్. ఆ తర్వాత నన్ను బయటికి తీసుకెళ్ళాడు అనుకో. అంటే నా ఉద్దేశం, నువ్వు కూడా మీ డాడీ చొక్కా పట్టుకుని నిలదీయమని కాదు, అలా చేయడం తప్పు. అలాగే. ఏంటో బండి, కొందరికి తాగడానికి టైం ఉంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి టైం ఉంటుంది, కానీ పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయడానికి మాత్రం టైం ఉండదు. మా డాడీ ఊరికే తాగేవాడు, తాగొద్దు డాడీ అంటే కొట్టేవాడు. నాకప్పుడు మా డాడీని చంపేయాలనిపించేది. తలుచుకుంటే ఎంత బాధేస్తుందో తెలుసా? బాధపడకండి అంకుల్, నాకు అంతే. బంటి, నీ వయసులో నేనెంతో నరకం అనుభవించేవాడిని. ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు నేనేం చేయను చెప్పు? మా డాడీ జేబులోంచి డబ్బులు దొంగతనం చేసేవాడిని. అలా చేయడం తప్పు బంటి, దొంగతనం చేయటం మహాపాపం. తండ్రి జేబులోంచి డబ్బులు తీయడం అంత చెత్త పని మరొకటి లేదు. కానీ నేనేం చేయను చెప్పు? నా ఆవేదన నాది, మా అమ్మతో చెప్తే అర్థం చేసుకునేది కాదు. తప్పని పరిస్థితుల్లో మా నాన్న దగ్గర డబ్బుని దొంగలించేవాడిని. నా బాధ నాది బంటి, నీకు కూడా అలా దొంగతనం చేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనని. నువ్వు మాత్రం అలాంటి పరిస్థితి తెచ్చుకోకే. బంటి, నీకు విషయం తెలుసా? అమ్మ ముద్దు కన్నా నాన్న ముద్దు చాలా తీయగా ఉంటుంది. నీకు విషయం తెలిసే ఉంటుందిలే. మా నాన్న ఎప్పుడు మాకు ముద్దు పెట్టలేదుగా. ఏంటి, మీ నాన్న ఎప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోలేదా? లేదు అంకుల్. ఏం లేదులే, పాపం మీ నాన్న ఎప్పుడు మందు కొడతాడు కదా, నిన్ను ముద్దు పెట్టుకుంటే ఆ చెత్తవాసన నీకు వస్తుందేమోనని ముద్దు పెట్టుండడు. మా నాన్న తాగినప్పుడు కూడా మాకు ముద్దు పెట్టాడు అంకుల్. కొందరికి అలవాటు ఉండదులే బంటి. నాకు అందుకే ఒకసారి కోపం వచ్చి మా అమ్మతో చాలా గట్టిగా చెప్పాను, నాకు ఈ డాడీ వద్దు, ఇంకో డాడీ కావాలి అని. అప్పుడు మా అమ్మ చాలా ఏడ్చింది. సర్లే, నువ్వు మాత్రం ఇవన్నీ ఆలోచించుకో, ధైర్యంగా ఉండు. మళ్ళీ రేపు మనం కలుద్దాం, నీకు స్కూల్ కూడా టైం అవుతున్నట్టుంది. నువ్వు మాత్రం ఏమి ఆలోచించుకో. బాయ్. ఓకే బాయ్. బంటి,
చూడు నిన్ను అడ్డు పెట్టుకుని చక్రం ఎలా తిప్పుతాను. బన్నీ హోంవర్క్ అయిపోయిందా? బంటి నీకు బంటి హోంవర్క్ చేయకుండా ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మా నాన్న ఎందుకమ్మా మన ఇంటికి రావట్లేదు? ఏ ఊరికే అడిగానమ్మా. సరే చదువుకో అమ్మా. ఏంటమ్మా? అసలు మనం అంటే నాన్నకి ఎందుకు ఇష్టం లేదమ్మా? ఇష్టం లేదని ఎవరన్నారమ్మా? ఇష్టమే. ఇష్టమైతే మన దగ్గర ఎప్పుడు మొహం మరచుకుంటాడు ఎందుకు? అది మిమ్మల్ని ఎక్కువగా ఆరాభం చేస్తే బాగా చదవరని నాన్నకు భయం. అబద్ధం చెప్తున్నా, నాన్నకు మనం అంటే ఇష్టం లేదు, ఆ ఇల్లు అంటేనే ఇష్టం. అక్కడే ఉన్న మనం ఇక్కడ రావద్దు. ఊరుకోమ్మా, నన్ను ముట్టుకోవద్దు, నాతో మాట్లాడద్దు. నాతో నేను చెప్తానన్నా. ఏం చెప్తా? ఎప్పుడు చెప్తావు? అసలు ఇక్కడికి ఎప్పుడు వస్తాడని చెప్తావు? వచ్చినా ఎప్పుడైనా మామూలుగా ఉంటాడా? తాగుతూ ఊగుతూ ఉంటాడు. నీ మనసు ఏం బాగాలేదు, పడుకో. నాన్న దా పడుకో, ఎడవద్దు, పడుకో. బన్ని హోంవర్క్ మానేసి పడుకో. అలాగే అమ్మా. అమ్మా ఓ పంచే కొడుకు. ఏంటమ్మా? ఈ నాన్న బదులు ఇంకో నాన్న తెచ్చుకుంటే? తప్పురా, నువ్వు అలా మాట్లాడకూడదు, ముందు పడుకో.